ఏ పని చేసినా టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది బీజేపీ గవర్నమెంట్ కూడా చేసింది ఎందుకు చేయలేదు సమయ పెట్రోల్ 105 రూపాయలు చేయలేదా డీజిల్ 100 రూపాయలు చేయలేదా మా అక్క చెల్లెలు చెప్పాలి సిలిండర్ 1000 రూపాయలు అయిందా లేదా అక్క చెల్లె అయిందా ఎంత అయ్యింది 1000 మరి సబ్సిడీ వస్తుందా పడుతుందా అమ్మా 40 రూపాయలు పడుతుంది ఎంత ఉండే ఎంత చేసిరు 280 కేలు 40 చేసిండు సబ్సిడీ ఏమో 280 కేలు 40 కి వచ్చింది అంటుంది చెల్లె సిలిండర్ ఏమో 410 కేలు 1000 రూపాయలు అయింది 1040 ధర పెరిగింది సబ్సిడీ తగ్గింది అయినా బీజేపీకి పువ్వు గుర్తుకో ఓటేసినాం అనుకో ఏమైతే చెల్లె 1000/1500 అవుతుంది మరి 1000/1500 అయితే చేసుకుందామా మరి మరి మన ఏళ్ళతో మన కన్ను కొడుచుకున్నట్టు అవుతుంది గా మాట చెప్తున్నారు ఆ చెల్లె ఎక్కడికన్నా వచ్చి బొట్టు పిల్ల ఇస్తాం ఓటైంది గడియారం ఇస్తాం ఓటైంది గీదా నిజంగా మీకు ప్రేమ ఉంటే గా 1040 రూపాయలు అంటుంది మా చెల్లె నాకు ఎంత ఉందో నాకు కరెక్ట్ తెలియదు 1000 రూపాయలు అయితే దాటింది గా 1000 రూపాయలు చేసిన సిలిండర్ ధర 500 చేస్తాం తగ్గిస్తామని చెప్తే మాకు సంతోషం అవుతుండే కదా గా మాట చెప్తున్నామా పోని మేము సబ్సిడీ 250 కేలు 40 చేసినాం తప్పు చేసినాం దీన్ని మళ్ళా మేము పెంచుతాం సబ్సిడీ బరాబర్ ఇస్తామని చెప్పాలి కదా గా ముచ్చట చెప్తున్నామా చెప్తలే కానీ ధరలు మాత్రం పెంచుతారట మంచి నుండి ధర ఎంత అయిందమ్మా పెరుగుతుందా లేదా రోజు రోజుకు నూనె ధర పెరిగే సిలిండర్ పెరిగే పెట్రోల్ పెరిగే డీజిల్ పెరిగే మరి పేద ప్రజలు ఎట్లా బతకాలని నేను అడుగుతా ఉన్నా దీనికోసం మనం బీజేపీ పార్టీకి ఓటేయాలనా ఏం చేసింది మనకి బీజేపీ పార్టీ దయచేసి మీరు ఆలోచించండి బీజేపీ వాళ్ళు ఇవి ఆయన్ని అమ్మకానికి పెడుతున్నారు నిన్న ఇవాళ మీరు టీవీలో పేపర్లో చూసుంటారు రైల్వే స్టేషన్లు కుదబెట్టారట రోడ్లు అమ్మకానికి పెట్టిండ్రు ఎల్ఐసిని అమ్మకానికి పెట్టిండ్రు పెట్టింది కదా చూసిందా మొత్తం విమానాశ్రయాలన్నీ అమ్ముతారట నౌకాశ్రయాలు కుదబెట్టేస్తారట ఉన్న ఉద్యోగాలు ఊడగొడతారట ఇక పిల్లలకు గవర్నమెంట్లో ఉద్యోగాలు రావు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తే రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ చేతుల్లోకి పోతే మన పిల్లలకు రిజర్వేషన్లు దక్కుతాయా అని నేను అడుగుతా ఉన్నా ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఊడగొట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్లకు కార్పొరేట్లకు అప్పజెప్తే ఇంకా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్ళ కార్మిక విభాగం బీజేపీకి చెందినటువంటి బిఎంఎస్ అని ఉంటుంది భారతీయ మజ్దూర్ యూనియన్ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు మీరు మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ వాళ్ళే ఈరోజు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మద్దు పేద ప్రజల్ని కాపాడాలని మీ సొంత మనుషులే ఇవాళ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ కిసాన్ మోర్చా ఉంటుంది భారతీయ కిసాన్ మోర్చా వాళ్ళు కూడా ఇవి ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలి ఈ వ్యవసాయ చట్టాలు ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని చెప్పి బీజేపీ పార్టీ సొంత కార్యకర్తలు ఈరోజు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సొంత మనసులే తప్పుపడుతుంటే మనము గోసబడి ఇబ్బంది పడి ధరలు పెరిగి ఇల్లు గడవక రోజు కష్టపడే మనం ఇంకా ఎందుకు బీజేపీ కోటేయాలో మీరు ఆలోచించండి